కళ్యాణ్ గారి గురించి విన్నాను. 11వ తారీఖు మాట్లాడతాను. నా భాగవతం కాదు ఇది, ఎలక్షన్ మూడ్లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నా దైవ సమానులు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఏం మాట్లాడినా ఈ నెల 11వ తారీఖు 10వ తారీఖు ఎలక్షన్ అయిపోతుంది. నేను ఎలక్షన్ మూడ్లో ఉన్నాను. ఎలక్షన్ అయిపోయాక అది మాట్లాడతాను. అసలు గెలిచిన తర్వాత నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ అధ్యక్షుడు కార్యదర్శి వచ్చి మా ఆఫీస్ లో కూర్చున్న దాఖలాలు లేవు. రేపు కూర్చోరా ఊరికే ఓటేయడానికి దావత్ తీయడానికి 10 రోజులు పండుగ చేసుకోవడానికి 11 రోజులు మామూలే 11 రోజులు మామూలే. ఇవన్నీ అబద్ధాలు. మా బిల్డింగ్ కడతాం, చార్మినార్ చేస్తాం, తాజ్ మహల్ చేస్తాం. ఓటర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను ఇస్తాను. హైదరాబాద్ ఆడ ఉంది కదా, నిజాంపట్నం నుంచి ఓటర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటారు మీరు నమ్ముతారా? నిజాంపట్నం మొత్తం శ్రీశో హైదరాబాద్ షిఫ్ట్ చేస్తానంటారు మీరు నమ్ముతారా? అవన్నీ అవ్వవు, కావు, కట్రో. ఈ బిల్డింగ్ చాలు మాకు, మా చాలు. పేద కళాకారులు 100 మంది వెళ్ళిద్దాం. వాళ్ళకు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఆనందం చేద్దాం. వాడు చనిపోయినప్పుడు ఇంట్లో పడుకున్న సొంత ఇంట్లో పడుకున్నామరా అని తృప్తిగా చనిపోయే విధంగా చేద్దాం. మా బిల్డింగ్ బ్రహ్మాండంగా 28 ఏళ్ళ నుంచి మా బిల్డింగ్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ రాలేదా, సూపర్ హిట్ రాలేదా, హీరోలు కొట్టలేదా, డైరెక్టర్లు కొట్టలేదా, కళాకారులు కొట్టలేదు ఈ బిల్డింగ్ లో. నన్ను నమ్మమని అడుగుతున్నా, నమ్మితే మీ ఇష్టం. నమ్మమంటే ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. నమ్మండి, ఇందాక చెప్పారు జీవిత గారు ఉన్న టీంలోనే ఆమె గొడవ పడి అంత పెద్ద ఇచ్చేశారు.